మైఖేల్ సందీప్ కిషన్ వరుస పరాజయాల తరువాత ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకుని వచ్చాడు. సందీప్ కిషన్ హీరోగా, దివ్యాన్స కౌశిక్ హీరోయిన్గా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రల్లో రంజిత్ జైకొడి ఈ సినిమాని తెరకెక్కించారు. మైఖేల్ సినిమాని పానిండియా లెవెల్లో రిలీజ్ చేశారు. రిలీజ్కి ముందు తెలుగు తమిళ్లో ప్రమోషన్స్ బాగానే చేశారు. కథ విషయానికొస్తే, అనాథగా వచ్చిన ఓ అబ్బాయి ఓ పెద్ద డాన్ దగ్గరకు చేరి అక్కడున్న ఓ వ్యక్తి దగ్గర పెరుగుతాడు. పెద్దయ్యాక ఆ డాన్ని పెద్ద ఫైట్లోంచి హీరో మైఖేల్ కాపాడంతో అతని మీద నమ్మకం వచ్చి మెల్లిమెల్లిగా పనులు చెప్తాడు. అది ఆ డాన్ కొడుకు భార్యకి నచ్చదు. ఒకరిని చంపిరమ్మని డాన్ సందీప్ కిషన్ని పంపిస్తే అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడి చంపకపోవడంతో ఇదే టైమనుకుని డాన్ కొడుకు సందీప్ కిషన్ని చంపేసి పడేస్తాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. అయితే సందీప్ చావకుండా బతికి ఉండటంతో తిరిగి ఎలా వచ్చాడు, ఎవరిమీద రివెంజ్ తీర్చుకున్నాడు, ఎవరిని చంపేశాడు, ఆ అమ్మాయి ఏమైంది, విజయ్ సేతుపతికి సందీప్ కిషన్కి ఉన్న సంబంధమేంటి అనేది తెరపై చూడాల్సిందే. సినిమా కథనం మొత్తం కూడా కేజీఎఫ్ స్టైల్లో నెరేషన్, ఎలివేషన్స్తో సాగుతుంది. కథ చూస్తే పంజా బాలులాంటి కథే. కాకపోతే సెకండ్ హాఫ్లో ఓ రెండు ట్విస్టులు రివీల్ చేస్తాడు. కానీ ఆ ట్విస్టులు ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. దీంతో ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి అనిపిస్తుంది. ఇటీవల ఎక్కువగా ఇలాంటి డాన్ సినిమాలు వస్తున్నాయి. కానీ సందీప్ బాడీకి ఈ సినిమా అస్సలు సూట్ అవ్వలేదు. కొన్ని చోట్ల సందీప్కి మరీ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు అనిపిస్తుంది. సందీప్ ఈ సినిమా కోసం కొంచెం బాడీ మీద కూడా ఫోకస్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది. ఇక కథ 90s బ్యాక్డ్రాప్లో సాగడం, స్లో నెరేషన్ కావడం వల్ల కొంతమందికి సినిమా త్వరగా ఎక్కదు. సినిమా కలర్ టెక్నిక్స్ అంతా డార్క్లో వెరైటీగా వాడడంతో కొన్ని చోట్ల కలర్ సెట్టింగ్స్ అంతగా సెట్ అవ్వలేదు. సినిమాలో ఒకే ఒక్క పాట మెలోడీతో బాగుంటుంది. యాక్షన్ సీన్స్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతమంది కాస్టింగ్ని పెట్టుకున్నా ఎవరినీ సరిగ్గా వాడుకోలేదనే చెప్పొచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక 5 నిమిషాలు కనిపిస్తుంది. విజయ్ సేతుపతి క్యారెక్టర్ మాత్రం బాగుంటుంది. విజయ్ సేతుపతికి తెలుగులోనూ అభిమానులుండటంతో ఈ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ బాగా పనిచేస్తాయి. గౌతమ్ మీనన్ డాన్గా పర్వాలేదనిపించాడు. అనసూయ కూడా పర్వాలేదనిపించింది. బాగా డబ్బున్నవాడి కొడుకుగా వరుణ్ సందేశ్ క్యారెక్టర్ బాగానే ఉన్నా వరుణ్కి సూట్ అవ్వలేదనిపిస్తుంది. ఇక హీరోయిన్ దివ్యాన్స కౌశిక్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. కాకపోతే తను ఒక డాన్సర్ అని చూపించాడు. కాని ఆమె డాన్స్ వేస్తుంటే ఆమెకు డాన్స్ రాదని తెలిసిపోతుంది. లేదా అదేమన్నా కొత్త రకం డాన్స్ అయినా అయ్యుండాలి. ఇక కామెడీ సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్ పంజా సినిమానే గుర్తుకొస్తుంది, ఒక్క క్లైమాక్స్ తప్ప. దీంతో ఇలాంటి స్టోరీల్లో పవన్ లాంటి స్టార్ హీరోని చూసి సందీప్ని చూడమంటే కొంచెం కష్టమే. సందీప్ కిషన్కి సెట్ అయ్యే స్టోరీ అయితే కాదు ఇది. సినిమాకి ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. శామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. ఇలాంటి సినిమాకి ఇలాగే ఇవ్వాలి మ్యూజిక్ అన్నంత బాగా ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమా నిలబడింది అని చెప్పొచ్చు. సినిమాలో సైలెంట్గా ఉండే సన్నివేశాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా పనిచేసింది. సినిమా భారీ విజయం సాధించకపోయినా ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశముంది. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి గ్యాంగ్స్టర్ సినిమాలు ఎక్కువగా వస్తుండడం, ఈ సినిమాని తమిళ్లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రిలీజ్ చేయడం, స్టార్ కాస్ట్, హీరోయిన్స్తో రొమాన్స్, ఇలాంటి వాటి వల్లైనా సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి.